హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. గ్రామ వార్డు వాలంటీర్లకు మరో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదే మనకు మాస్కులు పంపిణీ చేస్తారు అనుకున్నాం కదా, ఆ పంపిణీ అయితే డేట్ కూడా రావడం జరిగింది. రేపటి నుంచి ఉచిత మాస్కులు పంపిణీ, రేపటి నుంచి ఒక్కొక్కరికి 3 మాస్కులను ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం జగన్ గారు అయితే అధికారులను ఆదేశించారు. ముందుగా హాట్స్పాట్ కేంద్రాల్లో మాస్కులు పంపిణీ చేయాలని సూచించిన ఆయన 2 రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కూడా పంపిణీ చేయాలని కోరారు. డ్వాక్రా సంఘాలకు మాస్కుల తయారీని అప్పగించాలని సీఎం, ప్రజలు భౌతిక దూరం పాటించేలా, మాస్కులు తప్పనిసరిగా ధరించేలా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని భావించారు. ఫ్రెండ్స్, చూసారు కదా మనకు మాస్కులు పంపిణీ అనేది 16 కోట్లకు పైగా మాస్కులు అనేవి ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. అయితే డ్వాక్రా సంఘాలకు వాటిని అప్పగించారు. ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది వాలంటీర్ల చేత రేపటి నుంచి అయితే మాస్కులు పంపిణీ చేయాలని జగన్ గారు అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరైతే ఇక రెడీ అయిపోవలసిందే మాస్కుల పంపిణీకి. అలాగే చూసినట్లయితే వాలంటీర్లు ఎంతో మందిని పొగుడుతున్నారండి. అయితే వారికి జీతం పెంచడంలో మాత్రం చాలామంది వెనకడుగేస్తున్నారని చెప్పుకోవాలి. సో రీసెంట్గా చాలామంది కార్యకర్తలు సెలబ్రిటీలు అయితే వాలంటీర్లు పొగుడుతూ కొన్ని కామెంట్లు అయితే చేశారు. అందులో ఒక కామెంట్ అయితే చూద్దాం. వాలంటీర్ల సాయంతో వైరస్ని నియంత్రించాం. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల సాయంతో 3 సార్లు సర్వేలు నిర్వహించి కరోనా వైరస్ని నియంత్రించగలిగాం. కరోనా వైరస్ నిర్ధారణ నివారణ చర్యల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. ఇది ఇలా చూసుకుంటే వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి రాయచోటి విలేకరులతో ఈ విధంగా వాలంటీర్లు అయితే పొగడడం జరిగింది. సో రాయచోటి గారు కాదు, గోపాలకృష్ణ ద్వివేది కూడా ఇదివరకు అయితే వాలంటీర్లను పొగడం జరిగింది. సో వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ పొగడతలతో వాలంటీర్లు ముంచేస్తున్నారు. కానీ వాలంటీర్లకు సాయం కింద పలాని ఇంత జీతం మేము త్వరలోనే పెంచుతామని ఎక్కడ కూడా అధికారులు మరి సెలబ్రిటీలు ఎక్కడ కూడా మనకు హామీ అయితే ఇవ్వడం లేదు. మనకి పొగడతలు ఎన్నో చూసాం కానీ వాలంటీర్లు అయితే విని విసిగి చెందిపోయారు. సో స్వయంగా లాస్ట్కి అయినా సరే వాలంటీర్లకు ఎంతో కొంత జీతం పెంచాలని వాలంటీర్లు అయితే ప్రతి ఒక్కరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ పొగడతలతో వాలంటీర్లు జీవనం గడవు కదా. సో ఇది ప్రతి ఒక్కరైతే సెలబ్రిటీల మీద కార్యకర్తలు అయితే ఇది దృష్టిలో పెట్టుకుని వాలంటీర్లు త్వరలోనే జీతం పెంచాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. రేపటి నుంచి అయితే మాస్కులు పంపిణీ ఉంటుంది, అలాగే వాలంటీర్లు జీతాలు పెంచాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్.